హాయ్ 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 వెల్కమ్ టు శ్రీస్ లైఫ్ అండ్ కట్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ శ్రీరామనవమి అనేది ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. శ్రీరామనవమి కదండి, అందుకని పూల జడ వేద్దాము అని అమ్మవారికి కాటన్ థ్రెడ్ తోటి ఇలా అల్లేశాను. తర్వాత నా దగ్గర ఉన్న విగ్రహాలు అయితే ఇవ్వండి, అంటే షో కేసులో పెట్టుకుంటాం కదా అలాంటివి మాత్రమే ఉన్నాయి. నిజంగా అమ్మవారి విగ్రహాలు అయితే నా దగ్గర లేవు, అందుకని దానికి కొంచెం వెరైటీగా ఉంటుంది అని వాటికే అమ్మవారికైతే శారీ కడదాము, అయ్యవార్లకైతే కనుక పంచ కండువ వేద్దాము అని చెప్పి నేను ఇలా రెడీ చేశాను. ఇక వడ్డానం కింద అయితే కనుక నా దగ్గర లేస్ ఉందండి, ఆ లేస్ని నేను పెట్టడం అనేది జరిగింది. ఈ శారీ కానీ పంచలు కానీ అన్నీ పేపర్తో మాత్రమే చేశాను నేను, కొంచెం వెరైటీగా ఉంటుంది నా అని చెప్పి ఈ విధంగా అయితే చేశానండి. జనరల్గా అయితే నాకు విగ్రహాలకి శారీలు కట్టడం కానీ లేదు అంటే పంచలు కట్టడం కానీ బాగా కొంచెం అలవాటు అయితే ఉంది, అందుకని నేను ఇలా పెడితే బాగుంటుంది, పెట్టి మనము పూజ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలాగా అయ్యవార్లకి పంచ కండువా పెట్టి తర్వాత అమ్మవారికి అయితే శారీ అయితే కట్టేశాను. వేసిన తర్వాత గ్లూ అయితే గ్లూతో అతికించేశాను. పూల జడ కూడా నేను ఏం చేశాను అంటే ఆ చిన్న జడ కదా, సో అందుకని కుట్టడానికి నాకు అవ్వలేదు, అందుకని నేను తులసాకుని తర్వాత రోజ్ రేక్ ఉంటుంది కదా ఆ రేకని తర్వాత గ్లూని అప్లై చేసి నేను పూల జడ అయితే రెడీ చేసేసాను. గ్లూ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది కొంచెము మల్లెపువ్వు కింద కనిపిస్తూ ఉంటుంది. తర్వాత తులసాకు మధ్యలో పూల జడ అంటే మల్లెపువ్వులు తర్వాత కనకాంబరాలు తర్వాత దవనం కానీ మర్వం కానీ వేసుకుంటారు పూల జడకి. సో అమ్మవారిని అయ్యవారిని ఇట్లా నేను రెడీ చేశాను. ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాము, పిల్లలు స్టార్ట్ చేస్తున్నారండి. వక్రతుంగ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనము కొన్ని శ్లోకాలు వాటి అర్థాలు నేర్చుకోబోతున్నాం. అసతోమా సర్గమయ తమసోమా జ్యోతిర్గమయ నృత్యోమా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. దాని అర్థం ఏమిటంటే అజ్ఞానం నుండి నన్ను సత్యానికి నడిపించండి, చీకటి నుండి నన్ను వెలుగుకి నడిపించండి, మరణం నుండి నన్ను అమరత్వానికి నడిపించండి, ఈ లోకంలో శాంతి నుండనివ్వండి. ఇప్పుడు మనం ఇంకో శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఓం సహనాభవతు సహనాభునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండో శ్లోకాని అర్థం ఏమిటంటే జ్ఞానాన్ని నడిపించే దిశగా దేవుడు గురువు మరియు విద్యార్థిని ఇద్దరిని కాపాడగలడు. మనము గొప్ప శక్తితో పనిచేస్తాము, దేవుడు మనల్ని పోషించగలడు, మనలో ద్వేషము మరియు శత్రుత్వం ఉండకూడదు. నాలో ప్రకృతిలో మరియు దైవక శక్తిలో శాంతి ఉండనివ్వండి. సో ఇప్పుడు మన మూడో శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. ఆపదాం అపహతారాం దాతారాం సర్వ సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీని అర్థం ఏంటంటే మనకి ఏ పని మీద సరే బయటికి వెళ్ళరే ముందర ఈ శ్లోకం చదువుకుని వెళ్ళండి, ఎందుకంటే ఏ అడ్డంకులు ఏదైనా సరే వచ్చినా ఈ శ్లోకం ప్రొటెక్ట్ చేస్తుంది మనని. సో మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మధ్యలో మన పనంతా సక్రమంగా జరుగుతాయి. ఈ శ్లోకం ఆపదలు రాకుండా కాపాడుతుంది మనని. రామా
కనవే మీరా రామా, కనవే మీరా శ్రీ రఘురామ, కనవే మీరా రామా, కనవే మీరా సీతారామ చరితం, శ్రీ సీతారామ చరితం గానం జన్మ సఫలం, శ్రవణం పాపహరణం ప్రతి పద పదమును శృతి నయాన్వితం, చతుర్విధ వినుతం లోక విదితం ఆదికం వాల్మీకి రచితం శ్రీ సీతారామ చరితం. శుభ స్వాగతం ప్రియ పరిపాలక నంద. ఇప్పుడు రాముల వారికి ఇష్టమైనది వడపప్పు పానకం అండి. అది ఎలా తయారు చేయాలి అంటే, ఒక కప్పుతో నేను పెసరపప్పు తీసుకున్నాను, ఇంకో కప్పులో కొంచెం బెల్లము తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను, నానపెట్టాలి. ఇది కూడాను కొంచెం కరిగిన తర్వాత కరిగేదాకా ఉంచుకోవాలి. ఈ పానకం అనేది పానకము వడపప్పు అనుకున్నాం కాబట్టి, పెసరపప్పు నానిన తర్వాత వాటర్ అయితే డ్రైన్ చేసేసేయండి. తర్వాత ఈ బెల్లములో కొంచెం ఈ మధ్య ఇసుక కలుపుతున్నారు, అందుకని నేను దాన్ని ఫిల్టర్ చేసేస్తున్నాను. ఫిల్టర్ చేసి పెప్పర్ పౌడర్ ఏదైతే ఉందో అది కూడా పానకంలో వేసేస్తున్నానండి. పెసరపప్పులో ఇంకేమి వేయక్కర్లేదు, జస్ట్ వాటర్ డ్రైన్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను చేసిన ఈ వడపప్పు పానకాన్ని అయ్యవారికి, అమ్మవారికి, రాముల వారికినూ, సీతామాతకి, లక్ష్మణ స్వామికి, తర్వాత ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టదలుచుకున్నాను. అందుకని, ఎందుకంటే మనము ఇప్పుడు చక్కగాను భజన అయితే చేసేసాము, రాముల వారి భజన, అందుకని ఇప్పుడు నైవేద్యం పెట్టుకుంటున్నానండి. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వదానమే. సో ఇదండి మా శ్రీరామనవమి వ్లాగ్. ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీస్ లైఫ్ అన్కట్. థ్యాంక్ యూ.